హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్షేద వ్లాగ్స్. ఏంటంటే పండగకి కొన్ని బట్టలు అయితే ఆర్డర్ పెట్టానండి. ఏమేమి పెట్టానో, వీటి కాస్ట్ ఎంతో, అసలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే పాపకు పెట్టాను, పాపకి అయితే రాలేదు. సో వచ్చినంత వరకు వీడియో చూద్దామని చెప్పి తీసానన్నమాట. ఇదైతే షన్నుకి. నేను ఎప్పుడు మీషోలోనే పెడతానండి ఎక్కువ ఆర్డర్. టీషర్ట్ వచ్చింది, ప్యాంట్ వచ్చింది, ఇలా. దీని కాస్ట్ వచ్చి 261, 261 రూపాయి పడింది. కానీ బాగుంది, క్లాత్ అయితే స్మూత్గా ఉంది. ఇది టవల్స్, మేము వాడుతున్న టవల్స్ అన్నీ పాతకైపోయినాయి అని చెప్పి కొత్తవి పెట్టాను అనమాట. అందులో అవి లెంత్ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయన్నమాట. సో లెంత్ ఎక్కువగా పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నాను. ఇవి 4 అండి, 4 కలర్స్. బ్లూ కలర్ వచ్చింది, ఇంకా ఎల్లో, గ్రీన్, రెడ్, 4 కలర్స్. ఒకసారి విప్పేసి చూపిస్తాను. చాలా పెద్దగా ఉందండి, బట్ క్లాత్ కూడా బాగుంది. కొంచెం పల్చిగా ఉండిద్దేమో అనుకున్నాను, అట్లా ఏం లేదు, బాగుంది. చూసారా నేను ఎంత అంతుంది, నాకన్నా పెద్దగా ఎంత, ఇలా లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూస్తున్నారా చాలా ఎక్కువ ఉంది లెంత్ కూడా. టవల్స్ అయితే నాకు చాలా నచ్చినాయండి. దీని కాస్ట్ ఎంత పడిందంటే 375 రూపీస్ పడిందండి. దగ్గరగా 90 రూపాయలు పడింది అంతే, బట్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటున్నాను. చాలా పెద్దవి కదా, మా ఇంట్లో ఒకటి ఉంది ఇది వరకుది. అది నేను బయట అంటే మీ సేవ లాంటివి ఉంటాయి కదా, సచివాలయం అంటారు, అక్కడ తీసుకున్నాను అనమాట. 280 తీసుకున్నారు. ఒకే టవల్ ఇంతే ఉంది, సేమ్ ఇదే క్వాలిటీ. ఇదైతే బెడ్షీట్ అండి. నేను మంచి అని కానీ తీసాను, ఇదైతే ఓపెన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది నేను డబుల్ కాట్ మంచంలాగా రెండు మంచాలు కలిపి పెద్దామని చెప్పి తీసుకున్నాను. అదైతే సరిపోలేదు, దీన్ని రిటర్న్ అయితే పెట్టాను, ఇంకా రాలేదు. ఫర్ సపోజ్ రేపు వస్తారనుకుంటున్నాను. నైట్ రిటర్న్ పెట్టేశాను, నేను మార్నింగ్ వచ్చింది. ఇదైతే బెడ్షీట్ ఎంత పడిందంటే కాస్ట్ 400 అండి, 402 రూపీస్ పడింది. బట్ బాగుంది, ఇదైతే ఒకసారి చూపిస్తాను. ఒక మంచం అయితే బెడ్కి అయితే సరిపోయిద్ది, సేమ్ ఇంతే, వైటు సేమ్ ఇంతే. దీనికి ఎలా వచ్చిందంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయి స్టిచ్ చేసేది ఎలా ఉండేదో అలా ఉందండి, అలా వచ్చిందన్నమాట. సో సేమ్ కలర్ అండి, పింక్ అండ్ వైట్, ఇలా బట్టి ఫ్లవర్స్ వచ్చింది అంతేనండి. ఇవి అయితే చూసారు కదా, ఇవ్వండి. సనాకైతే ఇంకా బట్టలు రాలేదు, వస్తే తప్పకుండా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, నిన్న సండే కదా చికెన్ తీసుకొచ్చారు, చేయలేదు. ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, అయితే కలిపి పెట్టేశాను, చేయాలనుకుంటున్నాను చేద్దామని. మార్నింగ్ నుంచి బాగాలేదు, సో ఇప్పుడు చికెన్ చేద్దాము. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను, పదండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇదేమైందంటే మన సాంబార్ పెట్టానండి, అట్లా పెట్టేసాను అనమాట. చూడండి ఎలా వచ్చేసిందో. అందుకే చెప్తారు ఎప్పుడూ స్టీల్లో వాటిల్లో పెట్టుకోవాలి, ఇలా సిల్వర్ దాంట్లో కూరలు నిల్వ ఉంచుకోకూడదు అని చెప్పి. మనం వింటామా. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసేసుకోను. చాలా రకాలుగా చేస్తానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఏది సింపుల్గా అనిపిస్తే అది. మీరు నాలాగే ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో.
కొంచెం ఫ్రై చేసుకుందాం. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం బాగా రెడ్ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఈ అల్లం శనగపాయ పేస్ట్ వేగలేదనుకోండి, ముందు గ్యాస్ వచ్చేసింది. ఇలా బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ అయితే వేసుకున్నాను, ఒకసారి కలుపుకుందాం. పిల్లలు ఉన్నారు కదా అండి, అందుకని కొంచెం కారం తక్కువ ఇచ్చి వేసుకున్నాను అన్నమాట. మీకు ఇష్టమైతే కొంచెం స్పైసీ యాడ్ చేసుకోండి. ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో పెరుగు ఉంది కదా, ఆ పెరుగుతోనే మనకి చికెన్ అనేది ఉడికిపోయింది అన్నమాట. వాటర్ వస్తాయండి, కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చికెన్ ఒక్కొక్క ఉడుకుతుంది చూసారా, వాటర్ ఎలా వస్తుందో. 2 పచ్చిమిరపకాయలు వేసానండి నేను, కట్ చేయకుండా ఇలా వేసేసాను అన్నమాట. ఇంకో పక్కన కుక్కర్ పెట్టేశానన్న. అయితే వాటర్ ఎంత వచ్చిందో, ఈ వాటర్ ఉడికేదాకా, సారీ ఎగిరేదాకా మనం ఉడికించుకుందాం. చూడండి ముక్క అయితే మెత్తబడిపోయింది అప్పుడే. ఇదంతా ఎగిరిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందండి, కొంచెం కలుపుకోవటానికైనా. అన్నం కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇంతేనండి, ఇలా స్టవ్ కట్టేసుకుందాం. వీళ్ళాటలు చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ పలోషన్ను, కర్రీ అయితే వీళ్ళిద్దరూ పెట్టేస్తున్నానండి. సగం అన్నం అయితే అయిపోయింది, చూడండి ఎట్లా కూర్చున్నారు. కొడతాను చూడండి చిన్నది. పిల్లలకైతే పెట్టేశానండి, వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. నేనైతే ఇక్కడ కూర్చొని తింటున్నాను అన్నమాట. వాళ్ళు తిన్న ప్లేట్లోనే అన్నం పెట్టేసుకున్నాను, చికెన్ కర్రీ, 2 ఉల్లిపాయలు, 1 లెమన్ ఉందైతే తినేద్దాం.